మట్టిలోక సంబంధి అయిన మనిషిని దేవుని సంబంధిగా మార్చే నిత్య జీవమునకు నడిపించగలిగే దేవుని మాటలను మీకు అందిస్తున్న మా బైబిల్ విజ్డమ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలను లైక్ చేయండి షేర్ చేయండి మా ఈ సువార్త పరిచర్య వ్యాప్తికి సహకారులు కండి ఎంత మంచి వాతావరణాన్ని మనకిచ్చి వాక్యాన్ని వినుటకు సహాయపడిన మన తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి ద్వారా మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అలాగే వేదిక మీద ఉన్న దైవజనులకు, స్థానిక దైవజనులు, మన సహోదరులు చంటి గారికి, వేదిక మీద ఉన్న కోఆర్డినేటర్లకు, పెద్దలకు, చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు నీతిమంతుల వంటి మరణం నీవు కోరుచున్నావా? నీతిమంతుల వంటి మరణం నీవు కోరుచున్నావా? ఒక అద్భుతమైన సందేశం ఇది. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వినండి. ఈ భూమి మీద మనం బ్రతుకుతూ ఉండగానే తెలుసుకోవలసిన, ఆలోచించవలసిన ఒక గొప్ప పాఠం, నీతిమంతుల వంటి మరణం నీవు కోరుచున్నావా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో ఉన్న మనుషులు మనిషికి మంచి మరణం రావాలి అని కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ నా జీవితంలో మరణం అనేది కూడా మంచిగా ఉండాలి, మంచి మరణాన్ని నేను పొందాలి అని కోరుకుంటారు. ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి మరణించవలసిన వాడే, మనందరికీ తెలుసు. ఈ లోకంలోకి వచ్చి మరణించని వారంటూ ఎవరు ఉండరు. బైబిల్ చెప్తుంది, మరణము చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళ వశము కాకుండా తన్ను తాను తప్పించుకోగలవాడు ఎవడు? ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు, మరణించిన ప్రతి ఒక్కరూ పాతాళానికి వెళ్ళక తప్పదు. పాతాళంలో పరదైసు, పాతాళంలో యాతనకరమైన చోటు ఉంటుంది. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు? అంటే నరుడుగా పుట్టిన ప్రతి వాడు మరణమును చూడాలి, ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ప్రియులారా, ఒక మాట చెప్తాను, మనకు జననము ఎలాంటిదో మరణము కూడా అలాంటిదే. జననము ద్వారా ఈ లోకానికి వచ్చాము, మరణం ద్వారా మరో లోకానికి వెళతాం, తేడా ఏం లేదు. మనిషి జీవితంలో ఏమండి, జననము ఎలాంటిదో, మనిషికి జననం ఎలాంటిదో మరణం కూడా అలాంటిదే. జననం పేరుతో వచ్చాము, మరణం పేరుతో మరో చోటికి వెళతాం. ప్రతి ఒక్కరూ మరణించాలి, కానీ మరణిస్తానని తెలుసుకున్న వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే, నాకు మంచి మరణం రావాలి, నాకు మంచి మరణం కావాలి, మరణం కూడా మంచిదే కోరుకుంటున్నారు. ఇంతకీ లోకం ఏ మరణాన్ని మంచి మరణంగా ఎంచుతుంది? ఎలాంటి మరణాన్ని మంచి మరణం అంటారు? మనిషి తన బ్రతుకు కాలంలో రోగాలు లేకుండా, రొప్పులు లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా, తన చివరి దినాలలో ఎవరితో చాకిరి చేయించుకోకుండా, ఎవరిని కష్టపెట్టకుండా, పిల్లలందరికీ చక్కగా పెళ్ళిళ్ళు చేసి, వాళ్ళ కుటుంబాలు స్థిరపడిన తర్వాత ఆస్తులు కూడా పంపకాలు చేసి అన్నీ జరిగించిన తర్వాత చనిపోయేది ఉంటుంది చూసారా, దాన్ని మంచి చావు, మంచి మరణం అంటారు. చూసారా, ఏ రోగం లేదండి, ఏ నొప్పి లేదండి, అకస్మాత్తుగా మరణించాడండి, నిద్రపోతూనే ప్రాణాన్ని వదిలేడండి, భలే మంచి మరణం అండి అంటారు. అంటే నిద్రలో ఉండేటటువంటి మరణం, ఇబ్బంది పడకుండా జరిగే మరణాన్ని మంచి మరణం అని ఈ లోకం అంటుంది కదా. ఏమండి,
ఇంతకు మంచి మరణం అంటే ఎలాంటిది? మంచి మరణం అని దేవుడు దేని గురించి చెప్పాడు అంటే నీతిమంతుల మరణం వంటి మరణం ప్రతి ఒక్కరికి మంచి మరణమే. మనం చదువుకున్న వాక్యాన్ని ఆలోచిద్దాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 10వ వచనం అద్భుతమైన మాట. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 10వ వచనం చూడండి ప్రియులారా. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు నాలుగవ పాలును ఎవరు లెక్క పెట్టగలరు? ఇక్కడ చూడండి, నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక. ఎలాంటి మరణం కోరుకుంటున్నాడు భక్తుడు? ప్రవక్త అండి ఈయన. ఈయన ఒక ప్రవక్త. ఎలాంటి మరణం కావాలట ఆయనకి? నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక. నా అంత్యదశ అంటే నా చివరి దినాలు వారి అంతము వంటిది అవునుగాక. ఎంత మంచి మాట్లాడి చాలా మంచి కోరిక కోరుకుంటున్నాడు. ఎవరితను అంటే ఒక ప్రవక్త, ఆయనే బిలాము. బిలాము ప్రవక్త మాట్లాడిన మాటలండివి. ఒక విషయాన్ని మీకు చెప్తాను. బిలాము ఎలాంటి వాడో మనకు బైబిల్లో రాయబడింది. బిలాము ఎవండి? ధనాన్ని ప్రేమించిన వాడు. బిలాము దేవుని ప్రజలను శపించి సంపాదించుకోవాలని ఆరాటంతో వెళ్ళినవాడు. బిలామును గురించి దేవుడు భయంకరమైన మాటలు రాయించాడు. బిలాము నడిచిన తప్పు త్రోవలో కొందరు నడుస్తున్నారని చెప్పాడు. తప్పుడు మార్గాల్లో ధనాన్ని సంపాదించడం కోసం పరుగులు తీసిన వాడే బిలాము. ధనాపేక్ష కలిగిన వాడు, అక్రమమైన మార్గంలో ధనాన్ని సంపాదించాలనుకున్నవాడు. అయితే ఎలాంటి మంచి మాటలు రాయడం ఏంటని మీరు అనుకుంటున్నారా? ఎలాంటి మంచి మాటలు పలకడం ఏంటని మీరు అనుకుంటున్నారా? బిలాము నోట ఈ మాటలు పలికించింది ఎవరో తెలుసా? దేవుడు. శపించడానికి వెళ్ళిన ఆయన నోట, దేవుని పిల్లలైన ఇశ్రాయేలును శపించడానికి వెళ్ళిన బిలాము నోట మంచి మాటలు, ఆశీర్వచనాలు పలికించింది ఎవరు అంటే దేవుడండి. ఇంతకు దేవుడి మాటలు పలికించాడంటే దేవుని కోరిక ఏంటి మన పట్ల? నా పిల్లలైన వారు, నా భక్తులు, నన్ను నమ్మిన నా బిడ్డలు నీతిమంతుల మరణము వంటి మరణము పొందుకోవాలి. వారి యొక్క చివరి దినాలు, వారి అంత్యదశ ఎలా ఉండాలట? నా అంత్యదశ వారి అంతము వంటిదగునుగాక. అంటే నీతిమంతులు ఎలాగైతే చివరి దినాల్లో బ్రతికి చనిపోయారో, వాళ్ళు ఎలా ఈ జీవితాన్ని ముగించుకున్నారో, ఎలా మరణించారో, అలాంటి మరణమే నాకు రావాలి అని కోరుకుంటున్నాడండి. నీతిమంతుల మరణము వంటి మరణం. ప్రియమైన దేవుని పిల్లల, ఒక్కసారి మనం ఈ మాటలు ఆలోచించాలి. పరిశుద్ధ గ్రంథంలో నీతిమంతులు ఎలాంటి మరణాన్ని పొందారు? అలాంటి మరణమే కావాలనుకుంటున్నాడు కదా. నీతిమంతుల వంటి మరణము నాకు కావాలనుకుంటున్నాడు కదా. ఏమండి ఆ మాటలు? దేవుడు పలికించాడు. అంటే దేవుడు తన పిల్లలైన మనం నీతిమంతుల మరణం వంటి మరణం పొందాలని కోరుకుంటున్నాడండి. మరి నీతిమంతులు ఎలా మరణించారు? ఎలాంటి మరణం వచ్చింది? ఏ రోగం లేకుండా, బాధలు లేకుండా, కష్టాలు లేకుండా, ఎవరితో చాకరీ చేయించుకోకుండా, ఏమండి అందరూ పిల్లలందరికీ పెళ్ళిళ్ళు చేసి ఆస్తులు పంపకాలు చేసిన తర్వాత మరణించారా నీతిమంతులు? వాళ్ళ మరణం ఎలాంటిది? ఒక్కసారి మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మొట్టమొదట నీతిమంతుడుగా భూమి మీద మరణించిన ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆయనే హేబేలు. ఆయన ఎలాంటి మరణం పొందాడు? అతను నీతిమంతుడని దేవుని ద్వారా సాక్ష్యం పొందినవాడు. భూమి మీద మొట్టమొదట మరణించిన హేబేలు గారు నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. ఒక్కసారి ఆయన గురించి మనం చూడగలిగితే ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం విశ్వాసమును బట్టి హెబేలు
కయ్యూను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని, నీతిమంతుడని అండర్లైన్ చేయండి. హెబ్రీయులు ఎవరు? నీతిమంతుడు. నీతిమంతుడని తాను చెప్పుకోవడం కాదు, నా కుమారుడు నీతిమంతుడని దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. అంతే కదండి, మనం కొంతమందికి సర్టిఫికేట్ ఇస్తుంటాం, ఈయన నీతిమంతుడండి, మంచివాడండి అని. మనం ఇవ్వడం కాదు, మనం చెప్పడం కాదు, అతని గురించి దేవుడు చెప్పాలి. హెబ్రీయులను గురించి ఎవరు చెప్పారు? దేవుడు చెప్తున్నాడు. అతడు నీతిమంతుడని దేవుని ద్వారా సాక్ష్యము పొందాడు. తర్వాత అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. విశ్వాసము ద్వారా హెబ్రీయులు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని? నీతిమంతులారా, దేవుని పిల్లలారా, నాలాగే మీరు కూడా చక్కగా దేవుని కోసం జీవించి మరణించండి. మంచి సాక్ష్యాన్ని కలిగి బ్రతికి మీ జీవితాన్ని ముగించుకోండి అంటున్నాడు. మంచిదే, మరి ఆయన ముగింపు ఎలా ఉంది? నీతిమంతుడైన హెబ్రీయులు గారి యొక్క మరణం, ఆ ముగింపు ఎలా ఉంది అంటే, ఆయనకేదో ఏమండి సుఖవంతమైనటువంటి మరణం, మనుషులు కోరుకునేటటువంటి మరణం రాలేదండి. మనుషులు ఏం కోరుకుంటారంటే, నిద్రపోతూ ఏ కష్టం తెలియకుండా ఏ నొప్పి లేకుండా మరణిస్తే అది మంచి మరణం అనుకుంటున్నారు కదండి. మరి అలాంటి మరణం వచ్చింది ఆయనకి. ఆది కాండంలో ఆయన ఎలా చనిపోయాడు ఉందండి. నీతిమంతుడిగా బ్రతికిన హెబ్రీయులు ఎలాంటి మరణం పొందాడో, అది ఎంత ఘోరమైన మరణమో ఒక్కసారి మీరు బైబిల్లో చూడండి. ఆది కాండము 4:8 నుండి, కయ్యూను తన తమ్ముడైన హెబ్రీయులతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హెబ్రీయులు మీద పడి అతన్ని చంపెను. చూసారండి, పొలంలో ఉన్నప్పుడు అన్న వచ్చి తమ్ముడు మీద పడ్డాడు, హెబ్రీయులు మీద పడి అతన్ని క్రూరాతి క్రూరంగా చంపేశాడండి. ఆలోచించండి, ఒక మనిషి చేతిలో మృతి పొందడం అంటే అది ఎంత ఘోరంగా ఉంటుంది, అది ఎంత భయంకరంగా ఉంటుంది. అతని మీద పడి చంపాడంటే ఎలాంటి ఆయుధం తీసుకుని కొట్టాడో, ఎంతసేపు కొట్టాడో, ఎంతసేపు హెబ్రీయులు విలపించాడో, బాధపడ్డాడో, కన్నీరు కార్చాడో మనకు తెలియదు, అదంతా వ్రాయబడలేదు. హెబ్రీయులు మీద పడి కయ్యూను ఏం చేశాడు? చంపేశాడండి. ఆ మరణం మంచి మరణం అని ఎవరైనా అనుకుంటారా? లోకస్తులు అనుకోరు. కానీ నీతిమంతుడు ఎలాంటి మరణం పొందాడండి, ఎలాంటి మరణం పొందాడు! చక్కగా దేవుని కోసం బ్రతుకుతూ మరణించాడు. కానీ ఆ మరణం చాలా భయంకరంగానే ఉంది, భయంకరంగానే ఉంది. ఒక వ్యక్తి చంపితే చనిపోవడం అంటే అది ఎంత భయంకరంగా ఉంటుంది ఆలోచించండి. అయినా దానికి తగ్గ ప్రతిఫలం నీతిమంతులకు ఉంటుంది. నిజంగా దేవుడు బిలాము ద్వారా పలికించిన మాట చూస్తే, నా పిల్లలైన వారికి నీతిమంతుల మరణము వంటి మరణము రావాలి. వారి అంత్యదశ అంటే వారి ముగింపు అనేది నీతిమంతుల ముగింపు లాంటిదై ఉండాలి. ఒక నీతిమంతుడు ఎలాంటి మరణాన్ని పొందాడో మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. ఆలోచించండి, ఇకపోతే ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 11 అంతా నీతిమంతుల జాబితా. అది వారందరూ ఎలాంటి జీవితాన్ని జీవించారో వ్రాయబడింది. వాళ్ళంతా మృతి పొందిన వాళ్ళే. వీళ్ళందరి కోసం ఆయన మాట్లాడుతూ చివరి మాటల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 11:33 ఈ నీతిమంతులు ఎలాంటి మరణాన్ని పొందారు, వాళ్ళ అంత్యదశ ఎలా ఉందో అక్కడ చెప్తున్నాడండి. వారు అంటే ఈ పైన చెప్పబడిన నీతిమంతులంతా కూడా వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించారట, నీతి కార్యములు జరిగించారట, వాగ్దానాలు పొందారట, సింహముల నోళ్ళు మూయించారట, అగ్ని బలమును కూడా చల్లార్చారట, ఖడ్గదారులను తప్పించుకున్నారట,
ఇంకా చూడండి, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు, యుద్ధములో పరాక్రమశాలులుగా వారున్నారు. ఇక చూడండి తర్వాత, అన్యుల సేనలను పారద్రోలిది, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరలా పొందిరి. కొందరైతే అంటే ఈ నీతిమంతులలో కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానమును పొందగోరి విడుదల పొందనొల్లక ఏం చేయబడ్డారట, యాతన. వాళ్ళ అంత్య దశలో వాళ్ళు యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించారట వాళ్ళ అంత్య దశలో, వాళ్ళ ముగింపు కాలంలో. తర్వాత ఏంటండి వాళ్ళ మరణం చూడండి, నీతిమంతుల మరణం అండి ఇది. ఈ జాబితా అంత ఎవరిదండి? నీతిమంతుల జాబితా. వాళ్ళు లోకంలో ఉన్న వాళ్ళు అనుకున్నట్టుగా ఏమండి, లోక సంబంధులు ఆలోచించిన మరణాన్ని పొందలేదు. అక్కడున్న మాటలు మీరు చూస్తేనండి, ఏటట రాళ్లతో కొట్టబడి చంపబడ్డారట. నిజంగానండి, వాళ్ళ చావు ఎలా ఉందంటే రాళ్లతో కొట్టగా 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 ఆ రక్తమంతా కూడా బయటకు వచ్చేసి ఏమండి వాళ్ళు మరణించారండి. రక్తము దేహమునకు ప్రాణం. తర్వాత రంపములతో కోయబడ్డారట. ఏంటండి ఆ మరణం? ఏంటి రంపములతో కోయబడుతూ చనిపోయారా? ఏమండి ఒక్కసారి మీరు ఆలోచించండి, నీతిమంతుల మరణం వంటి మరణము నాకు లభించునుగాక అన్నాడు కదా. అలాంటి మరణం రావాలని దేవుడు తన పిల్లల విషయంలో కోరుతున్నాడు కదా. అసలు ఇలా ఎవరైనా ఆలోచిస్తారండి బైబిల్? ఈరోజు క్రైస్తవులు కూడా ఎలాంటి మరణం కోరుకుంటున్నారు? లోక సంబంధులు ఎలాంటి మరణం కోరుకుంటున్నారో ఈరోజు క్రైస్తవులు కూడా అలాంటి మరణమే కోరుకుంటున్నారు. ఏ నొప్పి లేకుండా చనిపోవడం, నిద్రలోనే ఏ బాధ తెలియకుండా కన్ను మూయటం, దాన్ని ఏమంటున్నారండి? అది మంచి మరణమా? మరి ఇప్పుడు వీళ్ళ మరణాలని మంచి మరణాలు కావా? వీళ్ళ మరణాలు మంచి మరణాలండి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, రంపములతో కోయబడడం అంటే ఏంటండి? ఊహించుకోండి ఒకసారి. రంపంతో చెట్టును కోస్తాం, చెట్టు ముద్దులు కోస్తారు కదండి, కానీ మనిషిని కోసారట, నీతిమంతులను కోసారట. రంపములతో కోయబడిది, వాళ్ళ ముగింపు చూడండి, శోధింపబడిది ఖడ్గముతో. ఖడ్గముతో అంతేనా? ఖడ్గముతో నిజమా? శిష్యుడైనటువంటి యాకోబు గారు ఖడ్గముతో చంపబడ్డాడు. హేరోదు అతనిని ఖడ్గముతో చంపించాడు. దేవుని వాక్యం చెబుతుంటే, నీతిగా బ్రతుకుతుంటే, నీతిగా బ్రతకమని చెబుతుంటే అలాంటి మరణం వచ్చిందండి. చూసారా, రాళ్లతో కొట్టబడివి. చెప్పండి, రాళ్లతో కొట్టబడి చనిపోయిన వ్యక్తిని గురించి. స్టెఫెను అవునా? స్టెఫెను నీతిమంతుడేనా? నీతిమంతుడు, మంచి భక్తుడు కదండి. తన ముగింపు ఎలా ఉంది? తన మరణం ఎలా ఉంది? నీతిమంతుడే. కానీ రాళ్లతో కొట్టి 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 చంపేశారండి యూదులు. కొట్టి కొట్టి చంపేశారండి. రాళ్లతో కొట్టబడిది, అది వాళ్ళ మరణం. అలాంటి మరణం మనమైతే అలాంటి మరణం కోరుకుంటాం. ప్రభు నన్ను కూడా రాళ్లతో కొట్టి 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 చంపాలి నీ కోసం బ్రతుకుతుంటే అంటాము మనం. ఒకవేళ మా బోటు వాళ్ళు అలాంటి ప్రార్థన చేశారనుకోండి, ఈ బిడ్డ రాళ్లతో కొట్టబడి కొట్టబడి చంపబడాలి ప్రభు అంటే, నువ్వేం పాస్టర్వా అసలు? అసలు నువ్వు పాస్టర్వేనా? నీకేమైనా అసలు ఆలోచన ఉందా? రానిస్తారండి అసలు ప్రజల మధ్యకి? రానివ్వరు. కానీ బైబిల్లో దేవుడు తన పిల్లలైన నీతిమంతులు ఎలాంటి మరణం పొందాలని కోరుకున్నాడో తెలుసా? అది బాధాకరమే, కానీ దానికి వచ్చే ప్రతిఫలం చాలా గొప్పగా ఉంటుందండి. ప్రియులారా, ఏ బాధ లేకుండా మరణించాలనుకుంటున్నారా? నీతిమంతులు ఎంత ఘోరమైన మరణం పొందారు. నిజంగా అలాంటి మరణం ఎవరికైనా వస్తేనండి, దేవుని కోసం బ్రతుకుతూ దేవుని కార్యక్రమాల్లో ఉండి ఇలాంటి మరణమే వస్తే నిజంగా అతను అదృష్టవంతుడండి. తర్వాత చూడండి, రాళ్లతో కొట్టబడిరి. ఆ స్టెఫెన్ అంతే కదండి, రాళ్లతో యూదులు కొడుతుంటే ప్రాణం విడిచాడండి. యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకోమ్మని ఆ పరలోక దర్శనంలో కనిపిస్తున్న యేసుక్రీస్తును చూస్తూ పెద్ద పెద్ద కేకలు వేసి చనిపోయాడు కదా. ఎవరో ఒక స్టెఫెను, మరి అది మంచి మరణం కాదా? యాకోబుది మంచి మరణం కాదా? చెప్పండి.
తర్వాత ఏమన్నాయండి? రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి, అంటే సరైన బట్టలు లేక శ్రమపడి, అంటే శ్రమపడుతూ హింసలు పొందుతూ అడవులలోను కొండలలోను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వాళ్ళకి ఏం కావాలి? పరలోకం కావాలి. మేము ఎక్కడుంటే ఏంటి, ఎలా బ్రతికితే ఏంటి, ఎలాంటి మరణం మాకు వస్తే ఏంటి? దేవుని సేవలో దేవుని కోసం ఉన్నతంగా బ్రతుకుతున్నప్పుడు మాకు మరణం వస్తే అది ఎలాంటి మరణమైనా మాకు చాలు, అది ఎలాంటిదైనా పర్వాలేదు. దేవుని సేవలో దేవుని కోసం కష్టపడుతూ శ్రమ పడుతూ చనిపోవాలని కోరుకున్నారండి వాళ్ళు. ఏంటి ప్రభువా మాకు ఎలాంటి మరణం అని అనలేదండి. స్టీఫెను రాళ్లతో కొట్టబడుతూ ఏంటి ప్రభువా నీ కోసం ఎంత గొప్పగా బ్రతుకుతుంటే నాకు ఎలాంటి మరణం ఏంటి, నాకు ఈ బాధ ఏంటి అని అన్నాడండి. చాలా సంతోషంగా కన్ను మూశాడు ప్రియులారా. నీతిమంతుల మరణము వంటి మరణం కోరుతున్నావా? కోరుతున్నావా? పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే నీతిమంతుడుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనిపిస్తారు, అవునా? అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము చూడండి ప్రియులారా. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 14వ వచనం, 14వ వచనం, మీరు పరిశుద్ధుడును, యూదులారా మీరు పరిశుద్ధుడును, నీతిమంతుడును అయిన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహించమని మీరు అడిగారు కదా, మీరు జీవాధిపతిని ఘోరంగా చంపారు కదా, కానీ దేవుడైనను మృతులలో నుండి లేపిన చూసారా? అందుకు మేమే సాక్షులం. యేసుక్రీస్తును గురించి సాక్ష్యమిస్తూ పేతురు గారి మాటలు కదండి ఇవి. 2వ అధ్యాయం నుండి పెంతెకోస్తును పండుగ దినాన పరిశుద్ధాత్మతో నింపబడిన అపోస్తులలో పేతురు గారు మాట్లాడుతున్న మాటలండి. పేతురు గారు చేసిన ప్రసంగం యూదులకు ఏమన్నాడు ఆయన? మీరు నీతిమంతుడైన వారిని నిరాకరించి, నీతిమంతుడైన వారిని నిరాకరించారు. యేసుక్రీస్తు ఎవరట? వాళ్ళు నిరాకరించిన నీతిమంతుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. చంపేశారటండి. ఎలా చనిపోయాడు ఆ నీతిమంతుడు చెప్పండి. యేసుక్రీస్తు వారు నీతిమంతుడేనా? నీతిమంతుడే. ఆ పిలాతు గారి సమక్షంలో యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు పిలాతు గారి భార్య ఏమన్నదో తెలుసా? ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దయ్యా, ఆయన నీతిమంతుడు. ఆయన ఎవరు? నీతిమంతుడు. ఆ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దయ్యా. చూసారా యేసుక్రీస్తు వారు ఎవరండి? నీతిమంతుడు. మరి ఆయనకి ఎలాంటి మరణం వచ్చిందండి? ఎలాంటి మరణం వచ్చింది? నీతిమంతుల వంటి మరణం నా పిల్లలకు కావాలని కోరాడే. బిలాం మాట్లాడాడు కానీ బిలాము ద్వారా దేవుడు మాట్లాడించిన మాట కదా అది. నీతిమంతుల వంటి అంత్యదశ ఆయన పిల్లలకు రావాలట. నిజంగానండి, వాళ్ళ ముగింపులో నీతిమంతులు ఎన్ని కష్టాలండి, ఎన్ని బాధలండి, ఎలాంటి మరణం అండి అది. నిజంగా యేసుక్రీస్తు వారి మరణం చూడండి. దేవునికి ప్రియమైన కుమారుడు కదా, ఈయనే నాకు ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. బాధలు అనుభవించి ఏమండి, మనుషుల చేత ఒకవేళ చంపబడితే దాన్ని మంచి మరణం అని లోకం ఉంటుందా? అనదు. కానీ అది మంచి మరణం అని దేవుడు చెప్తున్నాడు. మరి యేసుక్రీస్తు మరణం మంచిదా కాదా? యేసుక్రీస్తు వారి మరణం మంచిదేనా? మంచిదే. మరి అలాంటి మరణం కావాలని కోరుకుంటాం మనం? అమ్మో, ఆ ఒక్కటే మాకొద్దు. యేసుక్రీస్తు వారి మరణం చూడండి. ఆయనను నిజంగానే ఎంత ఇబ్బంది పెట్టారండి. ఆయనను ద్వేషించారు, ఆయనను నిందించారు, అవమానించారు. కొరడా దెబ్బలు, ముళ్ళ కిరీటం, ఉమ్మి వేత, బల్లెపు పోటు, సిలువ మోత, ఏమండి, చేతుల్లో గాయాలు, కాళ్ళలో గాయాలు, మేకులతో కొట్టబడి ఆయన ఎంత ఘోరంగా చనిపోయాడో మనకు తెలియంది కాదు. మరి ఆ నీతిమంతుని వంటి మరణం మనం కావాలని కోరుకుంటామా? ఈరోజు క్రైస్తవులు ఏమని ప్రార్థన చేస్తారండి? ప్రభువా నాకు జలుబొద్దు,
నాకు దగ్గొద్దు, నాకు మోకాళ్ళ నొప్పులు వద్దు, నాకు అసలు ఏ రోగం వద్దు, నాకు బ్రహ్మాండంగా ఉండాల. ఏం కోరికలండి, ఏం కోరికలండి! వీళ్ళు నిజంగా నీతిమంతులా? అసలు దేవుని మనసును అర్థం చేసుకున్న వాళ్ళేనా? ఆలోచించండి. మంచిదే, నువ్వు దేవుడు పని చేయడానికి ఆరోగ్యం అడుగు, కానీ వీటి కోసమేనా? వీటి కోసమేనా? ఆలోచించండి. ఇప్పుడు ఇలా ఏ రోజైనా మనం ప్రభువా నీ కుమారులు, నీ పిల్లలు నీతిమంతులు ఎలాంటి మరణం పొందారో అలాంటి మరణం నాకు ఇవ్వండి తండ్రి. నా అంత్యదశ కూడా అలానే ఉండాలి. నాకు ఆ భాగ్యమును ప్రసాదించడని అడిగే క్రైస్తవుడు ఎవడున్నాడు? నీతిమంతుల జీవితాలు మనం ఆలోచించగలిగితే ప్రియులారా, ఎవరండి సుఖంగా మరణించింది? లోకం కోరుకునే మరణం ఎవరండి పొందింది? ఆలోచించండి. ఒక మోషే గారు తన ముగింపు ఎలా ఉండాలని కోరుకున్నాడు? నాకు ధనమొద్దు, ఐగుప్తు ధనము కంటే నాకు నిందలే కావాలి. తన ముగింపులో కోరుకున్నదండి. అల్పకాలము పాపబో, హెబ్రి పత్రిక నీతిమంతుల జాబితేనే కదండి. అల్పకాలము పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమలే అనుభవించి నేను ఈ లోకాన్ని ముగించుకోవాలని కోరుకున్నాడే. బైబిల్లో ఈ వాక్యాలని మనకు తెలిసినా ఎందుకో దేవుని కోసం కష్టపడాలని, బాధలు పడాలని మనం కోరుకోండి. ఒక్కసారి ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లారా, యేసుక్రీస్తు వారి మరణం ఎలాంటిది? ఆయన ముందే చెప్పాడు కదా, నేను అనేక శ్రమలు పొంది మరణిస్తానని చెప్పాడా? చెప్పాడు. ఒకసారి లూకాసు వార్త, ఆయన ముందుగానే ఏం చెప్పాడో చూడండి. లూకా 18:33, ఆయనను కొరడాలతో, ఎట్లంటే ఎలాంటి చావంటండి అది? కొరడాలతో. మేము కూడా ప్రభు నీ సేవలో కొరడాల దెబ్బలు తింటూ ఆ శ్రమను అనుభవిస్తూ మరణించాలని ఎవరైనా కోరుకుంటారా? కోరుకోరు. భూమి మీదకు రాకముందే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారికి చెప్పారు, నాయన నీవు భూమి మీదకు వెళితే నీతిమంతుడిగా బ్రతుకుతూ అనేకమైన శ్రమలు పొంది మరణించాలి, మరణిస్తావంటే మరణిస్తాను తండ్రి అని ఒప్పుకొని వచ్చాడండి. అది ఆయనకు తెలుసు. అది అంటున్నాడు ఏమవుతాడట ఆయన? ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. 33వ దినమున ఆయన మరలా లేచునని చెప్పాను. అదే లూకా 24:46 చదవండి. లూకా సువార్త 24:46 లూకా గారు రాసిన మాటలు, యేసుక్రీస్తు వారు చెబుతున్న మాటలు. క్రీస్తు అంటే తన గురించి తానే చెబుతున్నాడు. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచిన, అంటే తన మరణం గురించి, తన పునరుత్థానమును గురించి ముందే చెప్పాడండి. ఆయనకి ఎలాంటి మరణం వస్తుందో తెలుసా? తెలుసు. అనేక శ్రమలు పొందుతూ నేను మరణిస్తానని ఆయనకి తెలుసు. కొరడాలతో కొట్టబడతానని కూడా తెలుసు. ఒకసారి యోహాను సువార్త 18:32 చదవండి. యూదులు ఎవనికి మరణశిక్ష విధించుటకు మాకు అధికారము లేదని పిలాతుతో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టి మరణము పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాటలు నెరవేరాయట. ఎట్టి మరణం పొందుతానని చెప్పాడండి ఆయన. కొరడాలతో కొట్టబడి అనేక శ్రమలు పొంది చనిపోతానని చెప్పిన మాట నెరవేరిందట. చూసారా, తాను ఎట్టి మరణం పొందుతాడో తనకు తెలుసు. అది ముందుగానే తన శిష్యులకు తెలియచేసి మరీ అలాంటి మరణమే పొందాడండి యేసుక్రీస్తు వారు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలు, మనం కూడా దేవునికి ప్రార్థన చేస్తాం, ప్రభువా నేను కూడా శ్రమలు అనుభవించి జీవితాన్ని ముగించుకోవాలని అనుకో అని ప్రార్థన చేస్తాం. కానీ యేసుక్రీస్తు జీవితంలోకి వచ్చిన శ్రమల లాంటి శ్రమలు మనకు వస్తే నిజంగా అసలు దేవుళ్ళు ఉంటామండి. ఆలోచించండి ప్రియులారా, ఏదైనా చిన్న కష్టం వస్తే క్రైస్తవులు ఏమనుకుంటున్నారు తెలుసా? మాకెందుకు వచ్చింది ప్రభు ఈ కష్టం అని అడుగుతున్నారు. మరి నీతిమంతుల జీవితాలు ఒకసారి తొంగి చూడు, వాళ్ళ బ్రతుకుల్లో చాలా ఉన్నాయండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాలి, ఎదగాలి.
ఎదగాలి. ప్రారంభంలో మనం దేవునిలోకి వచ్చేటప్పుడు ఏ ఆలోచనతో వస్తామండి? దేవుడు నన్ను దీవిస్తాడు, నా రోగం పోతుంది, నా కష్టాలు పోతాయి, నా కుటుంబం దీవించబడుతుందని వస్తాం. వచ్చిన తర్వాత నీవు ఎదిగితే ఇదిగో ఏం కోరుకుంటామంటే ఎలాంటి జీవితం కోరుకుంటాం తెలుసా? ఎలాంటి జీవితం? యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనం చదవండి. అక్కడ అదంతా యేసుక్రీస్తు వారు పొందబోయే శ్రమను గురించి యెషయా గారు ముందుగానే ప్రవచించారు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 12వ వచనం, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్మును విభాగించుకొనును, ఏలయనగా మరణము నొందునట్లు. ఏంటి నా మాట అర్థమైంది మీకు? మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ప్రాణాన్ని దారపోసాడట. ఎవరు అతను? ఎవరిని గుర్చిన ప్రవచనం అండి ఇది? యేసుక్రీస్తు వారిని గుర్చిన ప్రవచనం. మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. చాలండి, తన ప్రాణమును దారపోసెను. ఏంటండి నీతిమంతుడికి ఇలాంటి మరణం? ఇటు ఎలాంటి మరణం? ఇప్పుడు లోకం అనుకుంటున్నట్టుగా ఏ నొప్పి లేకుండా చనిపోవడం మంచి మరణం అనుకుంటే, ఆ మంచి మరణం యేసుక్రీస్తుకు తండ్రి ఎవడా ఇవ్వగలడు? కానీ లోకం అనుకునే మరణం మంచి మరణం కాదండి. దేవుని కోసం కష్టపడుతూ, దేవుని కోసం శ్రమను అనుభవిస్తూ ముగించుకునే జీవితం ఉందే, ముగించే మరణం ఉందే, అది మంచి మరణం. భక్తుల మరణం యెహోవా దృష్టికి విలువైనది. మరి ఇప్పుడు ఇలాంటి భక్తులు మరణించారు కదా, ఈ మరణం విలువైనదేనా? విలువైన మరణమేనా ఇది? అవును, అది విలువైన మరణం. విలువైన మరణం నీతిమంతుల మరణం వంటి మరణం. అలాంటి మరణమే మనం పొందాలని దేవుడు కోరుతూ బైబిల్లో ఏమి రాయించాడో చూడాలి మీరు. ఇప్పుడు రోమా పత్రిక ఒక్కసారి ఈ వాక్యాన్ని మనసు పెట్టి మీరు ఆలోచించండి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము. ఏంటి ఇదేంటండి? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీకు తెలియదా అన్నాడండి. అసలు ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? బాప్తిస్మం ఇచ్చేటప్పుడు మేము చెప్తామండి, అమ్మా అన్నీ నీకు సుఖాలు ఉండవు, నువ్వేదో బాప్తిస్మం తీసుకోవడానికి కొని వచ్చావు. కానీ అసలు వాక్యాన్ని పరిశీలిస్తే మన జీవితంలో కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు ఉంటాయి. అనారోగ్యం ఉంటుంది, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, ప్రాణాపాయ పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే అది యేసుక్రీస్తు జీవితంలోనే ఉంది. ఇప్పుడు క్రీస్తులోనికి బాప్తిస్మం పొందుతున్న నీ జీవితంలో కూడా ఈ కష్టాలు ఉంటాయి. పొందుతావా? బాప్తిస్మం అంటే ఏం చెప్పారు ఆ రోజు? అయ్యగారు అలానే అంటాడు, అయ్యగారు అలానే అంటాడు, ఏదో తల ఊపితే పోలా అని తల ఊపారు, బాప్తిస్మం తీసుకున్నారు. అంటే మీరు ఆ రోజు ఏం ఒప్పుకున్నారో తెలుసా? క్రీస్తు లాంటి మరణమే నాకు రావాలి, క్రీస్తు లాంటి జీవితమే నాకు కావాలి. అతండి ఆ మాటలకు అర్థం. మళ్ళా చదవండి ఆ మాట, క్రీస్తు యేసులోనికి అంటే ఆయన మరణములోనికి మనం పొందామట బాప్తిస్మం. అంటే ఆ మరణం ఎలాంటిది? శ్రమలతో, బాధలతో కూడినది కదండి. చదవమ్మా, ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? కాబట్టి చాలండి, ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరెరుగరా? అంటే క్రీస్తు లాంటి మరణమే నాకు కావాలి అని నీవు ఆ రోజు బాప్తిస్మం పొందావు. మరి అలాంటి మరణం ఒకవేళ వచ్చిందనుకోండి ఏమనుకుంటుందండి ఈరోజు సమాజం? ఇదేంటి ఎలా ఘోరంగా చనిపోయాడంటే ఇతను ఏదో తప్పుడు పనులు చేసి ఉంటాడు. చూసారా ఇంత ఘోరమైన మరణమా? ఇదేం మరణం? చూసారా చాలామంది జానసరం వ్యక్తి గారు చనిపోగానే ఇదేంటండి ఆయన అలా మరణించటం అంటే విచిత్రంగా ఉంది నీకు.
ఈ విచిత్రంగా ఉందా అంటే లోకం అలానే ఆలోచిస్తుంది. ఏమనుకుంటారండి భక్తులైతే ఎలా ఎలా ఏంటి ఇలా ఏంటి నిజంగా భక్తులంతా నిజంగానండి ఎలా ప్రాణాలు వదిలారో ఏం చేస్తూ ప్రాణాలు వదిలారో బైబిల్లో వ్రాయబడింది ప్రియమైన దేవుని పిల్లలారా క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమి అంటున్నాడండి రెండవ కొరింథీ 4:11 2 కొరింథీ 4:11 ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమందు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు ఏంటండి మరణమునకు అప్పగింపబడుతున్నాం యేసుక్రీస్తు లాగానే నిజంగా పౌలు గారు ఏం చెప్తున్నారు పౌలు గారు కానీ అనాడు పౌలు గారితో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళ జీవితంలో దేనికి అప్పగింపబడుతున్నారట యేసుక్రీస్తు లాగే మరణమునకు అప్పగింపబడుతున్నారట అందుకే పౌలు గారు అంటాడు నేను దినదినము చనిపోతున్నాను దినదినము రోజు చనిపోతున్నాడట ఇది ఏంటండి అంటే రోజు కష్టాలే రోజు బాధలే రోజు ఇబ్బందులే ఏంటి క్రైస్తవ జీవితాలు ఇలా ఉంటాయా అవునండి ఆదిమ సంఘాన్ని మీరు చూడండి ఆదిమ సంఘం ఎన్ని శ్రమలండి వాళ్ళు ఎలా ప్రాణం పోగొట్టుకున్నారండి ఘోరమైన మరణాలు పొందారండి అలాగని వాళ్ళు దేవుని పిల్లలు కాదా వాళ్ళు నీతిమంతులు కాదా దేవుని కోసం బ్రతికిన నీతి పౌరులండి వాళ్ళు ఈరోజు మనకు మాదిరిగా ఉన్నారు ఒకసారి యేసుక్రీస్తు వారు పేతురు కోసం ఏం మాట్లాడుతున్నాడో తన ముగింపు దశ ఎలా ఉండబోతుందని యేసుక్రీస్తు వారు చెబుతున్నారో ఒక్కసారి మీరు వేద గ్రంథంలో చూడండి ఒకసారి యోహాను సువార్త 21:18 యోహాను సువార్త 21:18 చూడండి పుల్లారా 18 యేసుక్రీస్తు వారు పేతురుతో మాట్లాడుతూ నన్ను ప్రేమించుచున్నావా వీళ్ళందరికంటే ఎక్కువగా ఎన్నిసార్లు అడిగాడండి 3 సార్లు ఏం చెప్పాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు అన్నాడు ఆయన పేతురు అయితే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారండి యేసు నా గొర్రెలను మేపుము చూడండి చెప్తున్నాడు అంటే పేతురు గారు ఎలాంటి మరణం పొందబోతున్నాడో చెప్తున్నాడండి యేసుక్రీస్తు వారు నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి నీవు వెళ్ళితివి నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులను నీవు చాచెదవు వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటులకు నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను అక్రందన్న మాట చూడండి అంటలే ఏం చేయండి అతడు ఎట్టి మరణము వలన అంటే మరణం వలన కూడా దేవునికి మహిమ వస్తుందా ఒకసారి మీరు ఆలోచించండి అంటే దేవుని పిల్లలుగా మన మరణం ద్వారా కూడా దేవునికి ఏం రావాలి నీ జన్మ ద్వారా నీ జీవితం ద్వారా ఏమండి నీ మాటల ద్వారా నీ మరణం ద్వారా కూడా చివరికి దేవునికి ఏం రావాలి మహిమ రావాలి చూసారా అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచ అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో దానిని సూచించి ఆయన ఈ మాటలు చెప్పాను చూసారా తన ముగింపు ఇష్టం కాని చోట్లకు తీసుకెళ్తారట యవ్వనుడు వై ఉన్నప్పుడు నీవు నీ నడుమును నీవే కట్టుకొని నీకిష్టమైన చోట్లకి ఎలా వెళ్ళిపోయావు కదా నీవు వృద్ధుడవు కాబోతున్నావు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత నీ చేతులు నీవు చాపుదువు వేరొకడు నీ నడుమును కట్టి నీకిష్టము కాని చోట్లకు నిన్ను తీసుకుపోతారు నీకు చాలా బాధ కలుగుతుంది ఏమండి అపోస్తులు ఎవరు సుఖంగా చావలేదండి అవునా అపోస్తులుల చరిత్రలు మీరు చదివితేనండి అపోస్తులుల జీవితాల్లోనికి మీరు తొంగి చూస్తే
ఎవరు కూడా ఏమండి సుఖంతో ఏమండి ఆనందంతో మరణించిన వాళ్ళు ఎవరు కనిపించరు. కాకపోతే శ్రమలోనే వాళ్ళ జీవితాన్ని ముగిస్తూ ఆనందపడ్డారేమి. ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా, ఎలాంటి మరణం అంట? తన మరణము ద్వారా కూడా పేతురు గారు దేవుని ఏం చేశారట? మహిమ. ఈ లోకంలో ఎవరైతే కష్టపడుతూ ఈ జీవితాన్ని ముగించుకుంటారో అప్పుడే కదండి దేవునికి మహిమ వచ్చేది. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనులన్నీ సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను ఏం చేశాను? పనుల ద్వారా, మరణం ద్వారా కూడా దేవుణ్ణి ఏం చేశాడు? ఆయన మహిమపరిచాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి మహిమ వచ్చే మరణం, దేవునికి మహిమ తెచ్చే మరణం ఏదో తెలుసా? దేవుని కోసం శ్రమ పడుతూ, దేవుని కొరకు కష్టపడుతూ ఈ జీవితాన్ని ముగించుకోవటం. మరి అలాంటి మరణం కావాలని ఈరోజు క్రైస్తవ్యంలో దేవుని పిల్లల్ని చెప్పుకునేవాళ్ళు ఎవరైనా కోరుకుంటారా? నేను దేవుని సేవలో ఉండగా మరణించాలి, దేవుని కొరకు కష్టపడుతుండగా నేను చనిపోవాలని కోరుకుంటారా? ఒకసారి ప్రకటన గ్రంథం 12:11 చూడండి. ప్రకటన గ్రంథము 12:11 చూడండి ప్రియులారా. వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు, కానీ నువ్వు సాతానును జయించి ఉన్నారు కానీ మరణము వరకు, ఎప్పటి వరకు అండి? మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదట. చూడు, చూసారండి? మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు దేవుని పిల్లలండి. ఒరిజినల్ వీళ్ళు. ఒరిజినల్ ఎలా ఉంటారు తెలుసా? అసలు తమ ప్రాణాలను ప్రేమించరండి. ఎవరు ప్రాణమును ప్రేమించరు? ఎప్పటి వరకు? మరణించే క్షణం వరకు ప్రాణాన్ని ప్రేమించరు. మేము ఇంకా సుఖంగా ప్రేమించడండి. ప్రాణాన్ని ప్రేమించేవాడు ఏం కోరుకుంటాడు? నా ప్రాణమా తినుము, అది ప్రాణాన్ని ప్రేమించేవాడు అండి. బాగా పంట పండింది కదండి వాడికి, ధనవంతుడికి బాగా పంట పండింది, బాగా ధనాన్ని అంతా చూసుకున్నాడు, ఆ పంట అంతా చూసుకున్నాడు, తనకు ధనముంది, ఆ ధాన్యాన్ని అంతటిని కూడా కొట్లలో దాచుకొని తన ప్రాణంతో ఏం చెప్పుకోవాలనుకున్నాడు? నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. అంటే ప్రాణాన్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. నీతిమంతులు తమ ప్రాణాలను ప్రేమించరు. అసలు ఎంత మంచి మాట అండి అది. దేవుని పిల్లలైన వాళ్ళు, పరలోకం కోరుకునేవాళ్ళు, నిజంగా వాళ్ళు ఎవరంటే పరలోకాన్ని ఇష్టపడేవాళ్ళు ఇలా ఉంటారండి. మరణించే క్షణం వరకు ప్రాణాన్ని ప్రేమించరు, ప్రాణాన్ని ప్రేమించరు. జాన్సన్ విక్టర్ గారు, నిజంగానండి, ఆయన ప్రాణాన్ని ప్రేమించేవాడే అయితే దేవుని పాటల కోసం, దేవుని మాటల కోసం నిద్రపోకుండా ఆయన కష్టపడేవాడు కాదు. ప్రేమించేవాడైతే అసలు నిజంగానండి పరలోకం కావాలనుకునే వాళ్ళు ప్రాణాన్ని లెక్క చేయరు. వాళ్ళ జీవితాలే ప్రత్యేకంగా ఉంటాయి. ఏదో సమయానికి నిద్రపోవాలని, సమయానికి తినాలని, కుదరనప్పుడు ఏం చేస్తాం? మరి దేవుని పనులు ఉన్నప్పుడు సమయానికి తినే పరిస్థితి ఉండదు. ఇప్పుడు మనం వచ్చాం, ఎప్పుడు తింటామండి? మనకి ఎప్పుడు పెడతారు? ఆ బ్రాయిలర్ కోళ్ళకు పెట్టే సమయం మనదే. ఎక్కడ పోయినది? మరి ఇప్పుడు మీటింగ్ అయిపోవాలి కదా. మరి బ్రాయిలర్ కోళ్ళు చూసారా మీరు? రాత్రిపూట కూడా లైట్లు వేసి పెడుతుంటారు, అర్ధరాత్రి కూడా తింటుంటాయి అవి. మన పరిస్థితులు కూడా అలానే ఉండిపోయాయి, చూసారా? మరి లోకస్తులు టైంకు తినాలి. ఇప్పుడు చూడండి, చాలామంది మంచి గురకల్లో ఉన్నారు. మరి గురకలో పోతే పరిస్థితి ఏంటో తెలియదు. ఇప్పుడు దేవుని వాక్యాన్ని ప్రేమించు. ఏమండి? దేవుని వాక్యాన్ని ప్రేమించు. ఏ, దేవుని వాక్యం వినవా? దేవుని కోసం కష్టపడవా? దేవుని కోసం బ్రతకవా? నిన్ను ఈ లోకానికి పంపేటప్పుడు ఎన్ని ఆశలతో పంపించాడో తెలుసా? నా పిల్లలు నా వాక్యం విని నా కొరకు బ్రతుకుతారని ఆయన అనుకుంటే ఎవరండి ఈరోజు దేవుని కోసం కష్టపడేవాళ్ళు? టైంకు తినాలి, మేము పడుకోవాలి, వాళ్ళు ఎప్పుడో కోట ముగిస్తారు, అక్కడికి పోయి మనం ఎందుకు కూర్చోవాలి? ఈ లోపల ఒక గంట నిద్రపోవచ్చు కదా.
నా ఆరోగ్యాన్ని ఎందుకు డిస్టర్బ్ చేసుకోవాలి? కానీ క్రైస్తవుడు ఆరోగ్యాన్ని ఏమండి ఈ శరీరాన్ని ప్రాణాన్ని ప్రేమించేవాడు కాదు. అలాగని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీరు కాపాడుకోవద్దని మేము చెప్పడం లేదండి. కాపాడుకో సాధ్యమైనంత వరకు, కానీ దేవుని పనిలో మాత్రం కష్టపడు. ఈ కష్టపడే సమయంలో ఒకవేళ ఆరోగ్యం పోయినా పర్వాలేదు, పర్వాలేదండి. నేను అప్పుడప్పుడు చెబుతుంటాను, సేవకులమైన మేమే తొందరగా మరణిస్తాం, ఎందుకంటే మాకు నిద్ర ఉండదండి. కొన్ని కొన్నిసార్లు నిద్ర పోవాలన్నది రాదండి. నిద్రపోదాం అనుకుంటే ఎవరో మాటలు ఏదో కార్యక్రమాలన్నీ గుర్తు వస్తుంటాయి, అటు దొర్లి ఇటు దొర్లి, ఇక నిద్ర ఉండదు పిల్లారా. ప్రశాంతమైన జీవితం ఉండదు. ఆ మాట మీరు చూస్తేనండి ఆ 12వ అధ్యాయం, మీకేం అర్థమైందో నాకు తెలియదు కానీ మళ్ళీ ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యం, అంటే దేవుని ప్రజలకు వాక్యం ప్రకటించడాన్ని బట్టి సాతానును వానిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ప్రాణాన్ని ప్రేమించేవాడు ఏం చేస్తాడు? శుభ్రంగా తినాలి, టైముకు తినాలి, చక్కగా పడుకోవాలి, బాగా పడుకోవాలి, మళ్ళీ పొద్దున్నే లేవాలి, వాకింగు జాగింగు చేయాలి. మీరు పొద్దున్నే లేచి వాకింగ్ చేస్తారా? ఒళ్ళంతా పట్టేసి వాకింగ్ లేదు పడుకో చూసారా? ఇంకెక్కడండి మనకి? మళ్ళీ వెంటనే దేవుని పనులు, దేవుని కార్యక్రమాలు. దేవుని పిల్లలు ప్రాణాన్ని ప్రేమించరట. ఏమండి ప్రాణాన్ని ప్రేమిస్తే హతసాక్షులు అయ్యేవాళ్ళ దేవుని పిల్లలు? ప్రాణాన్ని ప్రేమించిన వాడైతే యేసుక్రీస్తు ప్రాణాన్ని పెట్టేవాడా? తన ప్రాణమును ఏం చేశాడంటే ఆయన ధారపోసెను. అతడు మరణమునందునట్లు తన ప్రాణమును ధారపోసెను. నిజంగానండి, పరలోకం కోరుకునేవాడు ఎక్కువ కాలం ఇక్కడ ఉండాలని కూడా కోరుకోరండి. నేను దేవునికి ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటాను, ప్రభువ కష్టపడేటప్పుడు, కష్టాలు పొందుతున్నప్పుడు, నీ సేవలు మంచి ఫామ్లో ఉన్నప్పుడు తీసేసుకో, పర్వాలేదు, పరలోకం కావాలంతే. పరలోకం కావాలి, సేవలో మరణం. అపోస్తుల కార్యాలు 13:36 చూస్తేనండి, ఒక దావీదు గారు ఎలాంటి మరణం పొందాడు అంటే సేవలో మరణించాడట ఆయన. ఒకసారి చదువుతారన్నమాట, అపోస్తుల కార్యములు 13:36 చూడగలిగితే ప్రియులారా, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. సేవ చేసి, సేవలో అంటే తన తరము వాళ్లకు సేవా కార్యక్రమాలు జరిగిస్తూ దేవుని పనులు చేస్తూ మరణించాడట. ఎలాంటి మరణం అండి అది? చాలా గొప్ప మరణం, చాలా గొప్ప మరణం. సేవలో దేవుని సేవ చేస్తూ, దేవుని సేవ కోసం ప్రయాణాలు చేస్తూ, ఏమండి ప్రయాణాలు చేస్తూ, కష్టపడుతూ, ఆలోచిస్తూ మరణించటం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి, దేవుని సేవలో మరణం అది అదృష్టం అండి. దేవుని సేవలో మరణం అదృష్టం. అలాంటి మరణాన్ని ఈరోజు కోరుకునేవాళ్ళు ఎవరు ప్రియులారా? అలాంటి మరణం కోరుకునేవాళ్ళు ఎవరు? ఒకసారి మొట్టమొదటి మాట చదువుకొని ముగించుకుందాం. సంఖ్యాకాండం, బిలాము గారి నోట దేవుడు పలికించిన మాట. ఒక్కసారి సంఖ్యాకాండము 23:10 యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు 4వ పాలు ఎవరు లెక్క పెట్టగలరు? అక్కడ అంటర్లైన్ చేయండి, నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక. గాక చూసారండి, నీతిమంతుల మరణం. మన పాఠం ఏంటి? నీతిమంతుల వంటి మరణము నీవు కోరుతున్నావా? ఏం కోరికండి అది? నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక. ఈ మాటలు మాట్లాడింది బిలామే, కానీ పలికించింది దేవుడు. నా పిల్లలైన వారు ఎలాంటి మరణం
పొందాలి. నీతిమంతులు అంత్యదశలో అంటే చివరి ముగింపులో వాళ్ళు ఎలా ఉన్నారో నా పిల్లలు కూడా అలా ఉండి మరణిస్తే బాగుండు అనుకున్నాడండి. ఏమన్నాడు అక్కడ? నా అంత్యదశ వారి అంతం, అంటే వాళ్ళ ముగింపు వంటిదై ఉండును గాక. గాక అంటే అవును గాక, అంతేనా? అంతే. ఈ మాటలు చెప్పడానికి నీకు నాకు ధైర్యం ఉందా? అయితే ఉంటే మంచిదే, మనం మంచి పిల్లలం దేవుడికి. కానండి, ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఈ నీతిమంతుని మరణం వంటి మరణం పొందాలి, నాకు రావాలని మాట్లాడాడు, కానీ అలాంటి మరణం మాత్రం బిలాముకు రాలేదు. ఒక దుర్మార్గుడుగా బ్రతికి చచ్చిపోయాడు. ఒక దుర్మార్గుడుగా, ఒక తప్పుడు త్రోవలో నడిచి, ఏమండి, తప్పుడు త్రోవలో నడిచి, తప్పుడు ఆలోచనలు చేస్తూ, తప్పుడు ఆలోచనలు దేవుని పిల్లలకు చెబుతూ మరణించాడు. బిలాము యొక్క తప్పుడు త్రోవ, తప్పుడు బోధ, బిలాము బోధ, అంతేనా? చూసారండి, అలాంటి తప్పుడు బోధ చేస్తూ, తప్పుడు త్రోవలో నడుస్తూ, అక్రమంగా ధనాన్ని సంపాదించాలని ధనాపేక్ష కలిగిన వాడే మరణించాడు కదా. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండే తొలగిపోయి తమ్మును తామే పొడుచుకొని చనిపోయారు, హతమార్చబడ్డారు. చూసారా ప్రియులారా, నీతిమంతుల మరణం. ఎంతమందిని గురించి మనం ఆలోచించాం? ఒక ఏబేలు ఎలాంటి మరణం పొందాడు? ఒక మోషే ఎలాంటి మరణం కావాలనుకున్నాడు? నీతిమంతుడైన యేసుక్రీస్తు మరణం ఎలాంటిది? ఒక స్టెఫెను మరణం ఎలాంటిది? ఒక యాకోబు మరణం ఎలాంటిది? ఒకసారి ఆలోచించండి. ఒక పేతురు గారి మరణం గురించి యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, ఆ మరణం ఎలాంటిది? తనకిష్టము కాని మార్గములోనికి తీసుకెళ్తారట, ఇష్టము కాని చోట్లకు నడిపిస్తారట. తను తాను ఎలాంటి మరణం పొందబోతున్నాడు యేసుక్రీస్తు వారు చెప్పారండి. మరణముతో కూడా దేవుని మహిమపరచాలి ఒక పేతురులా. చూసారా, మరణం ద్వారా కూడా దేవునికి మహిమ రావాలి. చనిపోతూ చనిపోతూ కూడానండి, నిజంగా యేసుక్రీస్తు వారు చనిపోతూ చనిపోతూ, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు వీరిని క్షమి. సమాప్తమైనది. ఏం సమాప్తమైంది? తండ్రి తనకు అప్పగించిన పనులు సమాప్తం. ఒక ప్రక్క ఏమండి ఘోరమైన గాయములు పొంది విలవిలలాడుతూ సిలువలో తన ప్రాణాన్ని ముగించుకుంటూ, ఆ మాటలు ఏంటండి, ఒక నీతిమంతుని మరణం ఇదిగో ఇలా ఉంది. నిజంగా భక్తులు ఎంత ఘోరంగా మరణించారని. అలాగని వాళ్ళ మరణం మంచి మరణం కాదా? వాళ్ళ మరణం మంచి మరణమా మంచి మరణం కాదా? మంచి మరణం, మంచి మరణం అండి. ఎలాగైనా చనిపోవాల్సింది, కానీ ఆ దేవుని కోసం బాధపడుతూ చనిపోవడం అన్నది, అది నిజంగా అది అదృష్టం ప్రియులారా. అది అందరికీ రాదు, అది అందరికీ వచ్చేది కాదు, అది మహాభాగ్యం. భక్తుల మరణం యెహోవా దృష్టికి విలువ గలదు. మరో మాట బైబుల్ ఏమని తెలుసా? దుష్టుడు మరణము నుండుట చేత, అంటే దుష్టుడుగా బ్రతికి దుష్ట కార్యక్రమాలలో జీవిస్తూ, దుష్టుడుగా ఆలోచిస్తూ మరణిస్తే అది నాకు సంతోషం అన్నాడు యెహెజ్కేలు గ్రంథం 18:23. దుష్టుడు మరణము నుండుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగున, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. దుష్టుడుగా చావకూడదు, భక్తుడుగా నీతిమంతుడుగా చావాలి. భక్తుల వంటి నీతిమంతుల వంటి మరణం, అది మంచి మరణం, అది మంచి మరణం. అలాంటి మరణం అందరికీ రాదు, వస్తే అది గొప్ప భాగ్యమే. దానికి తగ్గ ప్రతిఫలాన్ని దేవుడు పరలోకంలో ఇస్తాడండి. పౌలు గారు తన ముగింపు గురించి చెబుతూ, ఎన్ని కష్టాలండి ఆయన బ్రతుకులో, ఆయన ముగింపు దశలో ఎన్ని కష్టాలండి, కొరడా దెబ్బలు, రాళ్ల దెబ్బలు, అవునా? హింసింపబడ్డాడు, ఎంత భయంకరంగా జీవించాడండి, చలితో, దిగంబరత్వంతో, ఆకలి దప్పులతో. ఏంటండి ఆయన జీవితం? తన ముగింపులో ఆయన అంటాడు, మంచి పోరాటం పోరాడితిని, ఇదిగో నేను పానార్పణముగా పోయబడుచున్నాను, ఇక నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోతున్నాను, నాలాగే మీరు కూడా విశ్వాసాన్ని కాపాడుకోండి అన్నాడండి.
తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకునివాడు అన్నాడు. పోగొట్టుకునివాడు దేని నిమిత్తం? నా నిమిత్తము, సువార్త నిమిత్తం. పోగొట్టుకుంటే తన ప్రాణాన్ని ఒకవేళ ద్వేషిస్తే నిజంగా అది గొప్ప మరణం. ప్రాణాన్ని ప్రేమించడం కాదు, క్రీస్తు కొరకు మన ప్రాణాన్ని ద్వేషించాలి, తన్ను తాను ఉపేక్షించుకోవాలి, గొప్పగా బ్రతికి చనిపోవాలి. అది నీతిమంతుల వంటి మరణం. అలాంటి మరణం ఈ ప్రపంచంలో ఎవరు కోరుకుంటున్నారండి? కానీ భక్తులు కోరుకున్నారు, యేసుక్రీస్తు వారు కోరుకున్నారు. అలా మరణిస్తే ఒక గొప్ప జీవితం మరో లోకంలో మనకు ఆరంభమవుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఇప్పుడే మా బైబిల్ విజ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.